హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పెన మూవీతో తన సత్తా ఏంటో చెప్పిన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కలయికలు క్రిష్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం కొండ అసలు కొండ సినిమా సన్నపురెడ్డి వెంకట్రామరెడ్డి రచించిన కొండ అనే నవల ఆధారంగా తీశారు ఈ నవల పేరుని సినిమా పేరుగా పెట్టేశారు అసలు కొండ అనే నవల్లో స్టోరీ ఏంటి క్రిష్కు ఎందుకు అంతగా నచ్చింది అసలు సినిమాగా తీయాలి అని ఎందుకు అనిపించింది ఆ వివరాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం అసలు కొండ పొలం అంటే ఏంటి నల్లమల అడవుల చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది గొర్రెల కాపర్లు నివసిస్తూ ఉంటారు అక్కడ వేసవి కాలంలో గొర్రెల్ని మేపడానికి సరైన గడ్డి నీరు దొరకదు అప్పుడు ఆ గొర్రెల మీదే ఆధారపడి జీవించే గొర్రెల కాపర్లు మళ్ళా తిరిగి వారి గ్రామంలో వర్షాలు అన్ని సదుపాయాలు లభించే వరకు అడవిలోకి వెళ్లిపోయి నలభై యాభై రోజులపాటు పాటు అక్కడే ఉంటారు ఇలా జరిగే పద్ధతిని అక్కడి ఊరి ప్రజలు కొండ పొలం వెళ్లి రావడం అంటూ ఉంటారు ఇలా ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఆ చుట్టుపక్కల గ్రామాల వారు గొర్రెల్ని తోలుకొని అడవిలోకి వెళుతూ ఉంటారు కానీ అడవిలో ఉండటం అంత సులువు కాదు చాలా గుండె ధైర్యం కావాలి చిరుతపులి పాములు నక్కలు సింహం పెద్ద పులి ఇలా క్రూర మృగాల బారి నుంచి ఆ యాభై రోజులు గొర్రెల్ని మేకల్ని కాపాడుకోవాలి అలాగే తమని తాము రక్షించుకోగలగాలి ఇది అసలు కొండ పొలం అంటే స్టోరీలోకి వెళితే హీరో పేరు కఠారి రవీంద్ర యాదవ్ హీరోయిన్ పేరు ఓబులమ్మ హీరో తండ్రి గురప్ప ఇంకొక ముఖ్యమైన క్యారెక్టర్ పుల్లయ్య తాత ఇతను పండు ముసలి ఈ మూవీలో హీరో బీటెక్ చదివి సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు అది అతని కల రిటర్న్ ఎగ్జామ్ ఇలా అన్ని కవర్ చేసి ఇంటర్వ్యూ వరకు వెళ్తాడు కానీ అతని ఇంగ్లీష్ మాట్లాడలేక తన మీద తనకు నమ్మకం లేకపోవడం పల్లెటూరు పేదరికం ఇలా ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్లినా ప్రతి చోట ఫెయిల్ అవుతూనే ఉంటాడు దీనివల్ల తనలో ఒక బాధ ఏర్పడిపోయి అది ఎదుటివారి మీద కోపంగానూ స్వార్థపూరితంగానూ రకరకాల భావాల ద్వారా చూపిస్తూ ఉంటాడు దీనివల్ల రవి జనాల్లో సరిగ్గా కలవలేక ఎప్పుడూ అదో మాదిరిగా ఉంటూ ఉంటాడు తన స్నేహితులు ఎంత మారుద్దామని చూసినా తనలో ఎటువంటి మార్పు రాదు కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చి ట్రై చేద్దామని చెప్పి వాళ్ల ఊరికొచ్చేస్తాడు అక్కడే ఓబులమ్మ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది తనెంతో ధైర్యంగా ఉండే ఒక గొర్రెలు కాసుకునే అమ్మాయి ఇక్కడే వారికి పరిచయం ఏర్పడుతుంది ఇలా ఉండగా అనుకోకుండా ఒకరోజు తన తండ్రికి సహాయంగా యాభై రోజులు గొర్రెల మందతో పాటు అడవిలో ఉండాల్సొస్తుంది ఇక్కడనుంచే అసలు సినిమా స్టార్ట్ అవుతుంది కొన్ని వందల గొర్రెలతో పాటు ఒక ఇరవై మంది కూడా వాళ్లతో వెళ్తారు వీరిలో ఒక ముసలి తాత ఉంటాడు అతనికి ఎన్నోసార్లు కొండ పొలం వెళ్లిన అనుభవం ఉంటుంది అడవి మీద అక్కడ ఉండే జంతువుల మీద ఎంతో అనుభవం ఉంటుంది ఆ యాభై రోజుల్లో హీరో తన తండ్రి దగ్గర నుంచి గొర్రెల్ని ఎలా సంరక్షించుకోవాలి గొర్రె ప్రాణాలకు ముప్పు ఏర్పడినప్పుడు పడే తపన ఒకవేళ గొర్రె చనిపోతే అంతే వేగంగా ఆ బాధ నుంచి బయటపడటం వెంటనే తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవడం ఇలాంటివి చాలా పాఠాలు తండ్రి దగ్గర నుంచి నేర్చుకుంటాడు అలాగే మరోవైపు పుల్లయ్య తాత ద్వారా అడవి విలువ వన్యమృగాలకు సంబంధించిన విషయాలు అడవిలో ఉన్నప్పుడు చేయాల్సిన పనులు చెయ్యకూడని పనులు హక్కులు ఇలా అన్నింటి గురించి తెలుసుకుంటాడు గొర్రెలను క్రూర మృగాల నుంచి కాపాడుకోవడానికి సాయశక్తులా కృషి చేయాలి ఒకవేళ ఏదైనా క్రూర మృగం ద్వారా గొర్రె చనిపోతే అదే తలుచుకొని బాధపడకుండా మిగిలిన గొర్రెల్ని ఎలా కాపాడుకోవాలో మాత్రమే ఆలోచించాలి అలాగే జీవితంలో ఒక దెబ్బ తగలగానే నిరుత్సాహపడకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ ముందుకు సాగిపోవాలి ఇలాంటి ఎన్నో జీవిత సత్యాల్ని చూసి విని తెలుసుకొని అతనిలో ఉన్న నిరుత్సాహం స్వార్థం ఇలా అన్నీ పోయి ధైర్యమొచ్చి తన మీద తనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అడవి నుంచి తిరిగొచ్చిన తర్వాత మళ్లీ ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్తాడు తనను చూసి తన ఫ్రెండ్స్ ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నావు ఏవైనా పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్కి వెళ్ళావా అని అడుగుతారు అప్పుడు హీరో నేను ఇన్ని రోజులు గొర్రెలు కాసుకుంటూ అడవిలో తిరిగాను అందుకే ఈ మార్పు అనగాని ఎవరూ నమ్మరు అలాగే ఈలోపు తన డ్రీమ్ అయిన సాఫ్ట్వేర్ జాబ్ కూడా వచ్చేస్తుంది కానీ తనలో ఇంత మార్పు తీసుకొచ్చిన అడవి మీద అభిమానం అడవిని స్వార్థం కోసం నాశనం చేసే ఎర్రచందనం స్మగ్లర్లపై వచ్చిన కోపం ఇవన్నీ ఆలోచించుకొని అడవి కోసం ఏమైనా చెయ్యాలి అనే తపన పెరిగిపోతుంది దాంతో వచ్చిన ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కోసం ప్రిపేర్ అయి జాబ్ తెచ్చుకుంటాడు తన అడవిలో నేర్చుకున్న విషయాలు తండ్రి దగ్గర నుంచి పుల్లయ్య తాత దగ్గర నుంచి నేర్చుకున్న అన్ని విషయాల ద్వారా అతణ్ణి సమర్థవంతమైన అటవీ శాఖాధికారిగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు వచ్చేలా చేస్తుంది ఇది కొండపొలం స్టోరీ స్టోరీ బాగా నచ్చింది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా త్వరగా చూసేయండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండేటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసి యాక్టివ్లో పెట్టుకోండి